సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహాశివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. మహాశివరాత్రిని పురస్కరించుకొని పరమ పావనమైన ఆ రోజును శివునికి సంబంధించిన రోజుగా మనమంతా కూడా శివుణ్ణి పూజిస్తూ ఉంటాము. శివుణ్ణి పూజించేటువంటి అనేక విధానాల్లో గానముతో శివుణ్ణి పూజించడం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిది అన్నది. పంచామృతాలతో నీళ్లతో అభిషేకం చేయడం ఆయనకి ఎంత ఇష్టమో, అంతకన్నా కోటి రెట్లు అధికమైనటువంటి ఇష్టం దేని ఎటువంటి పూజ చేయడం వలన ఇష్టపడతాడు శంకరుడు అనంటే గానలోలుడు అని ఆయనకు పేరు. గానముతో సంగీతముతో ఆయనను స్తుతించడము ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది అయినది. 64 కళల్లోకెల్లా నాట్య శాస్త్రమైన సంగీత శాస్త్రమైన శంకరుణ్ణి మించిన వాడు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకడు లేడు గాక లేడు. అటువంటి శివుణ్ణి సంతోషపరచాలనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా కలర సత్తన్న టీం అందరూ కూడా కలిసి చాలా అద్భుతంగా శివుణ్ణి గురించి ఒక చక్కని గానాన్ని చిత్రీకరించినారు. ఆ శివుడు గానలోలుడైనటువంటి వాడు ఈ గానాన్ని విని సంతోషించి కేవలం ఆ సభ్యులను మాత్రమే కాకుండా దాన్ని దర్శించినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడి అనుగ్రహించాలి, ఇది విశ్వవ్యాప్తం కావాలి అని మేము అభిప్రాయపడుతున్నాం. హర మహాదేవ. ప్రపంచానికి శివుడు అంటే గొప్ప దేవుడు, కానీ ఆ దేవుని ఈరోజు రేపు మహాశివరాత్రి సందర్భంగా ఒక శివుని పడ తీయాలని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఒక శివుని పాట భక్తిగా ఒక భక్తునిగా అందరికీ ప్రపంచానికి తెలియజేయాలని హిందీ వర్షన్లో తెలుగు వర్షన్ తీశాను. ఈ పాట విని అందరూ బాగుండాలని, అందులో మేము కూడా నా జీవిత ఉన్నత కాలం నేను లేకున్నా ఈ పాట శివునికి అంకితం చేసిన చెప్పి ప్రజల ద్వారా భక్తులందరూ ఈ పాట విని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి శివరాత్రి రోజు జాగారం చేసుకుంటూ ఈ పాట విని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.